खम्मम माजी एंपी पोंगुलेटि श्रीनिवास रेड्डी पुट्टिन रोजु संदर्भंगा ई नेल 28వ తేదీ నుండి खम्मम उम्मडि జిల్లాలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు। పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా खम्मम నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో 28 29 30 తేదీల్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు కొనసాగనుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 29 30 31 తేదీల్లో వాలీబాల్ క్రీడా పోటీలు జరగనున్నట్లు నాయకులు మువ్వా విజయబాబు బొర్ర రాజశేఖర్ క్యాంపు కార్యాలయం ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి తెలిపారు। 3 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీల్లో వందలాది మంది క్రీడాకారులు తరలి రానున్నట్లు వారు పేర్కొన్నారు। పురుషులు మహిళా విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు। పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు। గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు। ఈ సందర్భంగా క్రీడా పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు। పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా మాజీ పార్లమెంట్ సభ్యులు ఈ జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు మరి క్రీడలను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ టోర్నమెంట్ ని ఖమ్మం జిల్లాలో కబడ్డీ పోటీలు నిర్వహించడం అదే విధంగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో వాలీబాల్ స్టేట్ టోర్నమెంట్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। 28 29 30 తేదీల్లో ఖమ్మం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం లో జరుగుతాయి। ఈ నెల 28 29 30 తారీఖుల్లో ప్రజల హృదయాల్లో చెరగన ముద్ర వేసినటువంటి మన పార్లమెంట్ మాజీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఏదైతే మన ఖమ్మం జిల్లాలో అయితే కబడ్డీ పోటీలు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో నిర్వహించుకుంటున్నామో అదే విధంగా కొత్తగూడెంలో నిర్వహించుకునే వాలీబాల్ పోటీలకు సంబంధించినటువంటి ప్రోమో పోస్టర్ ని ఈ సందర్భంగా రిలీజ్ చేయడం జరుగుతుంది। ఈ యొక్క టోర్నమెంట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే క్రీడల్ని ప్రోత్సహించాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడ కబడ్డీని ప్రోత్సహించి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని కూడా ఈ సమాజంలోకి వెలుగు తీసుకొచ్చే దానికోసం పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది। మీరందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకొని ఆక క్రీడాకారుల్ని ప్రోత్సహించే విధంగా మీ ద్వారా ఈ సమాజానికి తెలియజేయాలని యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆరాధ్య దేవం మా ప్రియతమ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదినం ఈ నెల 28వ తారీఖు నాడు ఉంది। ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి క్రీడాకారులతో కబడ్డీ మరియు వాలీబాల్ పోటీలు మహిళలకు మరియు పురుషులకు విడిగా నిర్వహించడం జరుగుతుంది। దాంట్లో భాగంగా ఈ నెల 28న ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కబడ్డీ పోటీలు స్టార్ట్ అయ్యి 28 29 30 తారీఖు 3 రోజులు కొనసాగుతాయి। 30 తారీఖు నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది। అలాగే కొత్తగూడెంలో ఈ నెల 28న వాలీబాల్ స్టేట్ లెవెల్ వాలీబాల్ గేమ్స్ స్టార్ట్ అయ్యి 29 30 31 4 రోజుల పాటు కొనసాగి 31వ తారీఖు నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది। అలాగే వచ్చే క్రీడాకారులకు అందరికీ కూడా వసతి సౌకర్యం భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాం। ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటాం। అలాగే ఈ క్రీడలకు సుమారుగా లేడీస్ విభాగం నుంచి గాని జెంట్స్ విభాగం నుంచి గాని ఖమ్మంలో 400 మంది కొత్తగూడెంలో వాలీబాల్ కొరకు 400 మంది క్రీడాకారులు హాజరవుతున్నారు। ఈ క్రీడల్ని ఖమ్మం జిల్లా ప్రజానీకం కూడా చూసి ఆదరించి దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము। అలాగే ఖమ్మం కబడ్డీ గేమ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది। ఈ గేమ్స్ లీగ్ మ్యాచెస్ క్వార్టర్ మ్యాచెస్ సెమీఫైనల్స్ ఫైనల్స్ అన్నీ కూడా మనం కబడ్డీ మ్యాచ్ మీద నిర్వహించడం జరుగుతుంది।